ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయత్తకాలపు మూడవ సోమవారము. పశ్చాత్తాప హృదయముతోనూ వినయాన్వితమైన మనస్సుతోనూ వచ్చి మమ్ము నీవు అంగీకరింపుము. మొదటి పఠనము రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు. మొదటి పఠనము రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు. ఆ దినములలో సిరియారాజు సైన్యాధిపతి నామాను. ఈ నామాను ద్వారా ప్రభువు సిరియా దేశముకు విజయము ప్రసాదించెను. కనుక రాజుకు అతడనిన మిక్కిలి గౌరవము. నామాను మహాశూరుడు, కాని కుష్ఠరోగి. ఒకమారు సిరియానులు ఇజ్రాయేలు దేశము మీద దాడిచేసి వారి బాలికనొకతను చెరగొనిరి. ఆ పిల్ల నామాను భార్యకు దాసి అయ్యెను. ఆమె ఒకనాడు యజమానురాలితో, మన యజమానుడు సమరియాలోని ప్రవక్త యుద్ధకు వెళ్ళినా ఎంత బాగుండునో, ఆ దైవభక్తుడు మన దురవ్యాధి నయము చేయును గదా అనెను. నామాను రాజునద్దకు వెళ్ళి ఇజ్రాయేలు దేశము నుండి వచ్చిన పనిపిల్ల ఇట్లు పలికినదని విన్నవించెను. రాజు అతనితో, నీవు ఇజ్రాయేలు దేశపు రాజునద్దకు వెళ్ళుము, నేనతనికి కమ్మ వ్రాసి ఇచ్చేదను అని చెప్పెను. కనుక నామాను 30,000 వెండి నాణెములు, 6,000 బంగారు కాసులు, 10 జతల పట్టుబట్టలు కానుకగా తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు పయనమై వచ్చి రాజునకు కమ్మను అందించెను. దానియందు ఇట్లున్నది, నా ఉద్యోగి నామానును ఈ లేఖతో నీ చెంతకు పంపుచున్నాను. నీవతని కుష్ఠను నయము చేయవలసినది. ఇజ్రాయేలు రాజు ఆ జాబు చదివి బట్టలు చించుకొనెను. కొలువు కాండ్రతో, వింటిరా, సిరియారాజు నేనితని కుష్ఠను నయము చేయవలయుననుచున్నాడు. చావును బ్రతుకును కలిగించుటకు నేను దేవుడనా? అతడు నాతో జగడము పెట్టుకొనుటకి ఈ పన్నాగము పన్నెనని స్పష్టమగుటలేదా అనెను. కాని రాజు బట్టలు చించుకొన్నాడని విని ఎలీషా అతని యుద్ధకు కబురు పంపి, నీవు బట్టలు చించుకోనేలా నామానును నా యుద్ధకు పంపుము, ఇజ్రాయేలు దేశమున ప్రవక్త ఒకడున్నాడని అతడు గుర్తించును అని చెప్పెను. నామాను రథములతో గుర్రములతో వెడలివచ్చి ఎలీషా ఇంటి ముందట సాగెను. ఎలీషా అతని వద్దకు సేవకుని పంపి, నీవు వెళ్ళి యోర్ధాను నదిలో 7 సార్లు స్నానము చేయుము, నీ శరీరమునకు మరల ఆరోగ్యము చేకూరును అని చెప్పించెను. కాని ఆ మాటలు విని నామాను ఉగ్రుడయ్యెను. అతడు ప్రవక్త వెలుపలికి వచ్చి నా ఎదుట నిలుచుండి తన దేవుని ప్రార్థించి కుష్ఠసోకిన భాగముపై చెయ్యి త్రిప్పి నా వ్యాధి నయము చేయునను కొంటిని. దమస్కు నందలి అభానా, ఫర్పారు నదులు ఈ ఇజ్రాయేలు నది కంటే మేలైనవి కావా? నేనా నదులలో స్నానము చేసి ఆరోగ్యము పొందలేనా అనుచు అచటి నుండి వెడలిపోచొచ్చెను. అప్పుడు సేవకులతనికి అడ్డుపడి, అయ్యా, ప్రవక్త నిన్నేదైనా కష్టమైన కార్యము చేయమని ఆజ్ఞాపించిన ఎడల నీవు తప్పక చేసి ఉండడి వాడవే కదా. ఇప్పుడతడు చెప్పినట్లు నదిలో స్నానము చేసి శుద్ధి పొందుట సులభముగాదా అనిరి. ఆ మాటలు ఆలించి నామాను యోర్ధాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానము చేసెను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది చిన్నబిడ్డ దేహము వలె అయ్యెను. అంతటా నామాను తన పరిజనముతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇజ్రాయేలు దేవుడు తప్ప మరియొక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను నీకొక కానుకను సమర్పించుకోరెదను, చిత్తగింపుము అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. సజీవుడగు దేవుడైన నీ కొరకు నా హృదయము తప్పించుచున్నది.
నీ దివ్యముఖమును దర్శించుటకు నేను ఎప్పుడు వత్తునో కదా. ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము 4వ అధ్యాయము 24వ వచనము నుండి 30వ వచనము వరకు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడనని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవము ఏమనగా, ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇశ్రయేలీయులలో ఎక్కువమంది విధవరాండ్రు ఉండినను సిదోనులోని సరెప్తా గ్రామమున నివసించు విధవరాలు యొద్దుకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలములు చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరును స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలు అందరూ యేసు మాటలకు మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకుని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రహమునకు తీసుకుని వెళ్ళి అచ్చట నుండి తలక్రిందులుగా పడద్రోయా తలంచిరి. కాని యేసు వారి మధ్య నుండి తొలగి తన దారిన తాను వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి కలుగునుగాక.